నేను తరచుగా నా గురించి సంతోషంగా ఉండని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాను నేను నా సామర్థ్యాలను నా విజయాలను ఆఖరికి నేను కనిపించే విధానాన్ని కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాను నాకు ఆత్మాభిమానం తక్కువగా ఉండడానికి అది ఒక కారణం అనుకుంటున్నాను నేను నా ఆత్మాభిమానాన్ని పెంచుకుని ఇంకా నన్ను నేను అసహించుకోకుండా ఉండడం ఎలా సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారు సరే ఈ ఆత్మాభిమానం ఈ ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా దురదృష్టవశాత్తు ఈ గ్రహం మీద ఎంతగానో అమ్మబడ్డాయి మీకు అభిమానం ఎందుకు కావాలి అభిమానం ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మరొకరికంటే ఒక అడుగు ఎత్తులో ఉండాలనుకుంటున్నారు దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థలు ఈ విధంగానే రూపొందించబడ్డాయి నర్సరీ నుంచి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు మీరు ఫస్ట్ ఉండాలనుకుంటారు కాబట్టి మీకు సంతోషంగా ఉండేది మిగతా వారందరూ కూడా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే ఎటువంటి మనం మన జీవితాలను ఈ విధంగా ఎందుకు నిర్మించుకుంటున్నాం మిగతా వారందరూ తక్కువ స్థాయిలో ఉంటే మీకు గొప్పగా అనిపిస్తుంది నా దృష్టిలో అది ఒక రుగ్మత హలో అది ఆనందమా లేక రుగ్మత మీరే చెప్పండి మిగతా వారందరూ తక్కువగా ఉంటే నాకు గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు నేను నెంబర్ వన్ కాబట్టి లేదు ఇది పోవాలి దురదృష్టవశాత్తు పసివయసు నుండి పిల్లల మనసుపై నువ్వు అందరికంటే పైన ఉండాలి అని ఇది ఎలాంటిదంటే మీరు ఒకసారి ఊహించు చూడండి ఇదే ఇతర జీవుల్లో విషయం జరిగితే ఉదాహరణకి మొక్కలకి చెట్లకి జంతువులకి జరిగింది అనుకుందాం ఒక చీమ ఏనుగులాగా అవ్వాలి అనుకుంటే అది ఒక దారుణమైన చీమ అవుతుంది ఒకవేళ ఒక మామిడి చెట్టు కొబ్బరి చెట్టులా అవ్వాలనుకుంటే అది ఒక ఘోరమైన మామిడి చెట్టు అవుతుంది ఎందుకంటే ఒక కొమ్మ ఉంటుంది ఇలా అసలు మామిడి పళ్ళే కాయవు మామిడి చెట్టు ఇలా ఉంటుంది కొబ్బరి చెట్టు అలా ఉంటుంది అవి అలానే ఉండాలి ఇలా ఎందుకు జరిగిందంటే ఎన్నో విధాలుగా ప్రజలు వీటిని మీ బుర్రలో నాటారు ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఉన్నతం ఏది అధమం ఏది పైన ఏది కింద ఇందువల్ల మీరు జీవితంలోని ప్రతి అంశం పైన ధ్యాస పెట్టలేదు బికాస్ ఆఫ్ దిస్ యు ద సెన్స్ బహుశా మానవ హక్కుల వారు లాయర్లు మీరు ఎందులో ఏమిటి ఓ అకౌంటింగ్ వాళ్ళ మీరు వీటిపై ఎప్పుడూ ఝాస పెట్టలేదు నేను అన్ని రకాల జీవులపైనా ఝాస పెడుతూ చాలా సమయం గడిపాను చీమలపైన మెడతలపైన పురుగులపైన అన్నింటిపైన మీరు కనుక గమనిస్తే ఉదాహరణకి ఒక చీమని లేదా చీమ కంటే కొంచెం పెద్దగా ఉండే మెడతని తీసుకుంటే దాన్ని చూడటం కొంచెం తేలిక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మెడతను సృష్టించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక మిడతపై ఎంతటి ఝాస పెట్టారంటే సరిగ్గా దీనిపై పెట్టినంతటి ఝాసనే పెట్టారు దయచేసి ఝాస పెట్టి చూడండి ఈ సృష్టి మూలం ఒక చీమపై ఇంకా మీపై సమాన ఝాస పెట్టినప్పుడు అసలు మీరెవరు చీమ ఒక తక్కువ స్థాయి జీవి మీరు ఒక గొప్ప మనిషి అని అనుకోవటానికి మీరు ఎందుకు ఈ జడ్జిమెంట్ చేస్తున్నారు సృష్టి ఈ జడ్జిమెంట్ చేయలేదు మీరు ఉన్నతమైన వారని మీరు అనుకోవచ్చు మీరు ఈ గ్రహం మీద మరుటుగా వెళ్తున్నారు కాబట్టి కానీ అది నిజం కాదు విషయం ఏమిటంటే చూడండి ఈ గ్రహం మీద అన్ని పురుగులు ఇప్పటికిప్పుడు అవన్నీ చనిపోతే ఒక పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో ఈ గ్రహం మీద జీవమంతా అంతరించిపోతుంది మొత్తం మీతో నాతో సహా ఒకవేళ కీటకాలన్నీ ఇవాళ చనిపోతే ఒక రెండున్నర నుండి నాలుగు సంవత్సరాల కాలంలో జీవం అంతరించిపోతుంది కాని ఒకవేళ మనుషులందరూ చనిపోతే ఈ గ్రహం వర్ధిల్లుతుంది అవును మనం మంచి ఎరువు అవుతాం మనుషులు గనకపోతే ఈ బిల్డింగ్ గుండానే చెట్లు మొలుస్తాయి అవునా అంతేనా అన్నీ వర్ధిల్లుతాయి కాబట్టి మీరే ముఖ్యమైన మీకు ఎవరు చెప్పారు ఈ ఆలోచన ఈ విశ్వమంతా మనుషుల గురించే అనేది ఒక మూర్ఖమైన ఆలోచన ఈ విశ్వంలో సౌరవ్యవస్థ కూడా ఒక చిన్న రేణువు వంటిది రే పొద్దున్న ఈ సౌరవ్యవస్థ ఆవిరైపోతే ఎవరూ గమనించరు అది అంత చిన్నది ఆ చిన్న రేణువులో భూగ్రహం ఇంకా చిన్న రేణువు ఆ చిన్న రేణువులో బెంగళూరు మరింత చిన్న రేణువు అందులో మీరు గొప్ప ఆత్మాభిమానం గల పెద్ద మనిషి ఇది ఒక చిన్న సమస్య కాదు ప్రజలు దాన్ని సరిచేసుకోకుండా జీవితాంతం ఇబ్బంది పడతారు ప్రాథమికంగా జరుగుతున్నది ఇదే మీరు ఏ చోటుకు చేరుకున్నారు అంటే అధిక శాతం మనుషులు మీరు మీ సొంత ఆలోచనలు భావోద్వేగాలను నిర్వహించలేని చోటుకు చేరుకున్నారు అంతే మీరు యాభై అరవై ఏళ్ల వారిని చూడండి వాళ్ళు ఇప్పటికీ తమ మనోభావాలను నిర్వహించుకోవడం నేర్చుకోలేదు ఇవి ప్రాథమికమైన సామర్థ్యాలు మీ ఆలోచనలను భావోద్వేగాలను ఎలా ఉపయోగించుకోవాలో ఎప్పటికి నేర్చుకుంటారు ఒకవేళ మీకు ఇరవై సంవత్సరాలుండి మీరు ఇంకా మీ వేళ్లను ఉపయోగించడం నేర్చుకోకపోతే ప్రజలు మీరు వికలాంగులు అని అంటారు అవునా మీ వయసు ఎంతైనా సరే ఇప్పటికీ మీ ఆలోచనలను భావోద్వేగాలను ఉపయోగించుకోవడం తెలియకపోతే మీరు వికలాంగులు కాదా హలో అవునా అవును మిమ్మల్ని మీరు అలా చేసుకుంటున్నారు ఇలా జరగటానికి ఓ కారణం ఏమిటంటే మీరు ఉనికిలో అసహజమైన విభాగాలను చేశారు అవి మనిషి మెదడులో తప్ప అవి మరెక్కడా ఉండవు మీరు ఒక చిన్ని అమ్మాయి కాబట్టి నేను మిమ్మల్ని చిన్న అమ్మాయి నేను అబ్బాయిలకు చెప్తున్నాను ఆమె చిన్న అమ్మాయి కాదు నా వరకు ఆమె చిన్న అమ్మాయి నా కూతురు పెరుగుతున్నప్పుడు తను నాతో పాటు అన్ని ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ పెరిగింది మూడున్నరేళ్ల వయసు నుండి ఒంటరిగా నాతో ప్రయాణం చేస్తూ ఉండేది నేను భారతదేశం మొత్తం ప్రయాణం చేశాను ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి కూర్చోబెట్టాను తను ఎలా పెరిగిందంటే ప్రతిరోజు మేము వేరువేరు కుటుంబాలతో ఉండేవాళ్ళం వాళ్ళు అద్భుతమైన వాళ్లే కానీ పెద్దవాళ్లతో ఒక సమస్య ఉంది వాళ్లకు పిల్లలు కనబడగానే వాళ్ళు ఆ పిల్లకి ఏదో ఒకటి నేర్పించాలనుకుంటారు అది కూడా తమ జీవితంలో పంచెయ్యింది మీరు చూడాలి ఈ కోరిక చాలా బలంగా ఉంటుంది పిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళు నేర్పించాల్సిందే వాళ్ళు నేర్పించాలి అంతే నేను ఒక రూల్ పెట్టాను చూడండి మీరు తనతో ఆడుకోవచ్చు మీకు కావలసినంత మాట్లాడొచ్చు కానీ ఎవరూ తనకి ఏమీ నేర్పించకూడదు కానీ సద్గురు అప్పుడు తను ఏమీ నేర్చుకోదు ఏ బీసీ కనీసం వన్ టూ త్రీ నేను వన్ టూ త్రీ లేదు ఏమీ లేదు అన్నాను వాళ్ళు అప్పుడు తనకి ఆఖరికి తన వేళ్లను లెక్కబెట్టడం కూడా తెలియదు అన్నారు ఏం పర్వాలేదు తన వేళ్లను లెక్కబెట్టడం రాకపోయినా తన వేళ్లను ఎలా వాడాలో తనకు తెలిస్తే అప్పుడు ఏం పర్వాలేదు అన్నాను తనకి లక్ష వేళ్లు ఉన్నాయనుకుంటే వచ్చిన సమస్య ఏమిట కానీ వారు నేర్పించాలి వన్ టూ త్రీ ఏ బీసీ మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యామ్ నేను అన్నాను మేరీకి ల్యాంబు ఉన్నా ల్యాంబు లేకపోయినా నాకు అనవసరం అన్నాను మీరు మాత్రం ఆమెకు ఏమీ నేర్పించకూడదు కాబట్టి ఎవ్వరూ ఆమెకు ఏమీ నేర్పించలేదు ఆమె అంతా గమనించేది అందరూ తన్ని చూడండి మీకు నేర్పించడానికి ఏమీ లేకపోతే అప్పుడు మీరు తనని మీతో సమానంగా చూడాలి కాబట్టి తన అలా పెరిగింది రెండున్నర మూడేళ్లు వచ్చేసరికి తను మాట్లాడగలిగేది అంటే ఏడు వందల నుండి ఎనిమిది వందల పేర్లు గుర్తు పెట్టుకుని మాట్లాడేది అన్ని పెద్దవాళ్ల పేర్లు వాళ్ళందరూ తన స్నేహితులు అనుకునేది ఎందుకంటే అందరూ తమతో సమానంగా చూశారు ఇక నేను తనని స్కూల్కి పంపించేవాణ్ణి కాదు కానీ నా షెడ్యూల్ విపరీతంగా మారటం వల్ల నేను తన్ని ఏదో ఒక స్కూల్లో పెట్టాల్సి వచ్చింది తను పన్నెండు పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తన స్కూల్ నుంచి తిరిగి వచ్చింది స్కూల్లో ఏదో జరిగింది తను డిస్టర్బ్ అయింది తను నా దగ్గరకొచ్చి నువ్వు అందరికీ ఎన్నో నేర్పిస్తున్నావు నువ్వు నాకేమీ చెప్పడం లేదు నేను చూడు నేను అడక్కుండా ఇవ్వను ఇప్పుడు అడిగావు కాబట్టి ఇలా కూర్చో నువ్వు తెలుసుకోవాల్సిందల్లా ఇదే ఎవరినీ గొప్పగా చూడకు తాను నా వైపు ఇలా చూసింది మరి మిమ్మల్ని అన్నట్టుగా నేనన్నాను ముఖ్యంగా నన్ను ఎందుకంటే నువ్వు నన్ను గొప్పగా చూసిన క్షణమే నువ్వు మొత్తాన్ని మిస్ అవుతావు సరిగ్గా నేను ఉన్న విధంగా చూస్తే దానికి ఎంతో ఉంది నువ్వు నన్ను గొప్పగా చూస్తే బహుశా నా ఫోటో తీసుకుని గోడకు మేకుతో కొడతావు ఈ ప్రపంచంలో విలువైన ఎంతో మందిని వేలాడిదీసినట్టుగా నేనేమిటో అలా చూడు నన్ను గొప్పగా చూడొద్దు అలాగే ఎవరిని తక్కువగాను చూడొద్దు అంతే ఎవరిని గొప్పగా చూడొద్దు ఎవరిని తక్కువగా చూడొద్దు మీరు ప్రతిదాన్ని సరిగ్గా అది ఉన్న విధంగా చూస్తే ప్రతిదానికి అపారమైన విలువ ఉంది ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక చోటు ఇంకా విలువ ఉంది ప్రతి జీవికి విలువ ఉంది మనం దాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ప్రపంచంలో ఎన్నింటిని నాశనం చేశాం మనం ఇది విలువైంది ఇది విలువైంది కాదు అనుకుంటాం కాబట్టి విలువైంది కానిది ఇక్కడ ఏదీ లేదు ప్రతిదానికి తన విలువ ఉంది బహుశా మీరు దాన్ని చూడలేకపోతుండొచ్చు మిమ్మల్ని మీరు ఇలా తయారు చేసుకోకండి మీరు మీకు ఎదురుగా ప్రపంచం ఉన్నట్లుగా అది తగ్గ పోటీ కాదు మీరు ఈ గ్రహం మీద నెంబర్ వన్ గా ఉండాలనుకుంటే అదొక ఘోరమైన చోటు అందరూ మీకంటే కింద ఇంకా మీరు పైన అది ఉండటానికి మంచి చోట నా దృష్టిలో అది ఒక ఘోరమైన చోటు మరొకరి కన్నా పైన ఉండాలి అని కోరుకునే ఈ వైఖరి పోవాలి సరే ఒక ఆటలో వినోదం కోసమో మరొక దాని కోసమో మీరు పోటీ పడతారు అది వేరు జీవితం ఒక పోటీ కాదు జీవితం ఒక పరుగు పందెం కాదు అదే కనుక పరుగు పందెం అయితే మీరు ఫినిష్ లైన్ కు త్వరగా చేరుకోవాలి మీరు కనుక జీవితం పరుగు పందెం అనుకుంటే మీరు ఇవాళే ఫినిష్ లైన్ వద్దకు చేరుకోవాలి ఎలాగో నేను మీకు చెప్తాను మీరు వెళ్ళాలనుకుంటున్నారా లేదు ఇది రేస్ కాదు మనం ఇక్కడకు మనుషులుగా రావటం అనేది ఒక గొప్ప భాగ్యం దాని అర్థం జీవితాన్ని అనుభూతి చెందగల సామర్థ్యం ఈ గ్రహం మీద మరి ఇతర జీవి కంటే కూడా మనకి చాలా ఎక్కువ పాళ్లలో ఉంది మనకున్న అది అవునా మనం జీవాన్ని ఇంకా ఎన్నో స్పష్టమైన విధానాల్లో అనుభూతి చెందగలం ఒక చీమ అనుభూతి కన్నా ఒక మిడత అనుభూతి కన్నా మరొక జీవి కన్నా భిన్నంగా అనుభూతి చెందగలం ఇది మనకున్న అదనపు భాగ్యం జీవితాన్ని అనుభూతి చెందడానికి బదులు మనం రేస్ గెలవాలని ప్రయత్నిస్తున్నాం మీరు రేసులో గెలిస్తే మీరు ఇవాళే శ్మశానంలో ఉండాలి మీకు ఎటువంటి ఆత్మాభిమానం అక్కర్లేదు ఈ సంస్కృతిలో మీకు తెలియకపోతే ఇటువంటి పేర్లతో జనాలుంటారు ఒక రామదాస్ ఉంటాడు ఒక కృష్ణదాస్ ఉంటాడు ఇలా ఉంటారు దీని అర్థం ఏమిటంటే ప్రజలు ఎరుకతో ఒక బానిస అనే పేరును తీసుకుంటున్నారు ఎందుకంటే ఆనందంగా ఇష్టంగా ఉండే బానిస ఎంతో అద్భుతమైన మనిషి మరొకరి చేత బలవంతంగా బానిసలుగా చేయబడితే అది వేరే విషయం కానీ ఇష్టంగా ఈ ప్రపంచంలో ఏది అవసరమైతే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే తాను అద్భుతమైన బానిస అవునా నేను ఒక